తెలంగాణలో కేసీఆర్ పరిపాలన పరిపాలన అంటే ఇక చూస్తేనే పోతేనే వచ్చి 27 సంవత్సరాలు ఇక్కడ 6 మంది 7 మంది ముఖ్యమంత్రులు మారి ఇల్లు కాలిపోయింది పొట్టచేత తోటకి 27 సంవత్సరాలు ఇన్ని దిట్టుండా తెలంగాణ ఇక్కడ ఈ నందినార్ బస్ స్టాప్ లేదు ఈ నందినార్ ఏరియా లేదు అప్పుడు తెలంగాణ కొరకు మేము కొట్లాడినాం రైతు బంధం అండి ఈ బంధం అండి ఇది ఇస్తాం అది ఇస్తాం అండి డబుల్ బెడ్రూమ్ అండి దానికి దరఖాస్తు పెట్టినాం ఆ దరఖాస్తు లేదు యాది లేదు ఇల్లు కాలి 27 సంవత్సరాలు ఈ రోజుకి 27 సంవత్సరాలు ఇట్లే ఉన్నాం ఆ ఇల్లు అట్లే ఉంది ఇట్లే ఉంది మళ్ళీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎంపీపీలు ఏం చేస్తున్నారు సర్పంచ్ ఏం చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు ఏమో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అంటున్నాడు వేల మంది లక్షల మంది ఇట్లకెళ్ళే ఉన్నారు ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలు ఎట్లున్నాయి ఈ గ్రామాలు ఎట్లున్నాయి దాని తానిక నీళ్ళు కూడా సరిగా లేవు అటువంటిప్పుడు ఈ పరిపాలన ఎందుకు ఇసికి వేసారి ఇచ్చేసి సాధారణంగా నీ పాలన సాలని చెప్పి జనాలు మొత్తుకుంటున్నారు ఎందుకు 3 ఎకరాల భూమి ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చిండ్రు ఎవరికి ఇచ్చిండ్రు ఎక్కడ ఇచ్చిండ్రు నాది ఇప్పుడు 10 మంది సమస్య కాదు నా సమస్య చెప్తుండా 27 సంవత్సరాలు నీ ఇంటి దగ్గర వచ్చాను నేను నీ ఇంటికి వచ్చి అయ్యా నా ఇట్లా అని చెప్పి సరే సూత్రం లే మన ప్రభుత్వం వస్తుంది మన తెలంగాణ వస్తాయండ్రి దెబ్బలు తింటి అని తింటి ఇంతవరకు ఏం లేదు మరి ఏం పరిపాలన దళిత బంధు ఇస్తే ఏమనుకోరకయ్యా ఇప్పుడు నీకు ఇచ్చింది నీకు సంతోషం ఇక్కడ 10 మంది బతికాడ 20 మంది బతకాలి కదా నీ ఒక ఇంటికి నీకు సుఖం సరిపోద్దే రైతు బంధు వస్తుంది కొన్నాళ్ళకి వస్తుంది కొన్నాళ్ళు రావట్లేదు వచ్చిన సుఖమే ఉంది రైతు బంధు అంటివి క్వింటాలు 1800 లేక తీసుకుంటుండవు క్వింటాలు 4500 లేక క్వింటాలు మేము కొంటున్నాం ఇచ్చి లాభం ఏమని చెప్పు ఫర్టిలైజర్ ఇస్తున్నావు 1000 రూపాయలు సంచి ఉంది 1050 సంచి ఉంది ఎన్ని సంచులు తేవాలి ఎన్ని చేయాలి ఒక ఎకరాకి 5000 ఇస్తున్నాం బాగానే ఉంది ఆ 5000 గిట్టుబాటు ధర రావాలి కదా ఎక్కడ ఉంది ఆ గిట్టుబాటు ధర ఉంటేనే కదా రైతు బంధు అనేది నువ్వు ఆదుకునేది క్రాప్ లోన్ అంటివి వడ్డీ కట్టకపోతే అయితే గుంజేస్తివి రైతు రుణమాఫీ అంటివి ఇక్కడ రుణమాఫీ అయింది ఇక్కడేం కాలేదు మరి ఇటువంటి ప్రభుత్వాన్ని పెట్టుకుని ఇంటి కొరకు మా తెలంగాణ ఆంధ్ర వాళ్ళతో మేము కొట్లాడి తెలంగాణ చెప్పుకొని ఆ తీసుకున్నప్పుడు ఇక్కడ లేని సుఖం అక్కడే ఉంది అంతా ఒకటే ఉంది వేసిన గొంగడి వేసినట్లే ఉంది ఇప్పుడు ఒకరి సుఖం నాకు అవసరం లేదు నా సుఖం నా బాధ నేను చెప్తుండా ఇదే టవాలు ఇదే అంగి ఇదే కథ ఇక్కడే ఉన్న కేసీఆర్ ఇల్లు కడతా ఇక్కడ ఈ బస్తీలోనే ఉంది ఇక్కడ ఇంతవరకు ఏం లేదు డబుల్ బెడ్రూమ్ అండి దానికి గడిచి దీనికి గడిచి ఇక్కడ ఏం లేదు అయ్యా అంటే వస్తున్నాం ఇస్తున్నాం అది చెప్పి గంతే ఉంది ఈ పరిపాలన కన్నా రేపు వచ్చాడో ఎట్లా ఉందో ఆ తిరిగి అని చెప్పి ఎదురు చూస్తారు ఎవరే కానీ జనం విరక్తులు ఉన్నారు ఆ తిరిగి నాయంటోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అది ఇప్పుడు నాకైతే విరక్తి కనపడుతుంది నా ఇల్లు కలిపి 27 సంవత్సరాలు నీ వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది నీ దగ్గరికి అప్లికేషన్లు పంపిన అన్ని పంపినావు తీసుకుంటున్నారు చేస్తున్నారు ఏం లేదు నాది నాది కొడుకు మంచిగా చెప్తుండే నాది ఏ డిస్టిక్ే కదా మహమ్నా ఉమ్మడి మహమ్నా డిస్టిక్ వనపర్తి తాలూకా కొత్తకోట మండల్ రావణతాపురం గ్రామం అక్కడ ఉన్న సర్పంచులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్యేలు పోయిన వాడికి అంతే ఉంది 6 మంది ముఖ్యమంత్రి పోయిన వాడికి 5 లక్షలే ఉంది ఎవరు పట్టించిన పాపాన పోలే ఇటు తిరిగిన అటు తిరిగిన కలెక్టర్ నుంచి రాజశేఖర్ దగ్గరికి అయితే అప్లికేషన్ వచ్చింది దాని గురించి మేము ఇల్లు కానీ పోయేటోళ్ళకి ఆ డబ్బులు వేరే అప్పుడు ఏం చేస్తాం చెప్పు ఎక్కడ నాకైతే నేను చెప్తున్నా కదా నాకు నెరవేరే మందికి ఎవరు నేర్చు అని చెప్తా ఏం లేదా జస్ట్ ఈ గవర్నమెంట్ కన్నా వేరే గవర్నమెంట్ ఏదో వచ్చినప్పుడు అదే అదే ఇట్లే ఉంటుందో ఇది ఇట్లే ఉంటుందో కొద్ది పెంట ఇంటాలు తీసినట్లు ఆ తీరు ఉంది మన కేసీఆర్ మన ఇది అని చెప్పి ఆ తీరు పోతాం ఇక్కడ ఏం లేదు వేసింది వేసినట్లే ఉంది ప్రజల నిర్ణయం ఏంటంటే ఇప్పుడు వేసుకి ఏసారి చేసినప్పుడు ఇంకో ప్రభుత్వాన్ని కోరవచ్చు దాని తప్పేముంది కోరుకుంటారు నింపుతుంది ఎట్లా నింపుతుంది ఇప్పుడు విరక్తి చెందినప్పుడు నింపుతారు కదా సరే ఇన్ని నేళ్ల పోటీ అనుకో సిగ్గు శరం వచ్చాన కూడా ఆ తీరు ఈయడం సరి చేస్తారని చెప్పి ఆ నమ్మకం ఒకటి ఉండొచ్చు ప్రజలతో అదే పాలన బాగుంది ఆ పాలన బాగుంది కృతజ్ఞతలు చేతుకోకుండా ఏ విధంగా ఆ విధంగా బీదలకు వానికి ఇనికి ఇంతో అంతా ముట్టేది ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఎంబడి తిరగాలంటే మేము తిరగలేము చేయలేము అదే ఆ ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం వచ్చాక చేసింది ఏం లేదు ఉన్నట్లే ఉంది కూలికి సరిగా లేదు ఉన్న రేషన్ పిండి ఉప్పు ఉప్పుకాయ మొత్తం పెంచేసి డీజిల్ పెరిగా రైతులకు ఏముంది కూరగాయలు చూసుకొని ఇక్కడ ఎంత 80 రూపాయలు ఉన్న కూరగాయలు ఊర్లో ఎంత వాడు పండిస్తే ఎంత ఉంది 10 రూపాయలకి ఇస్తా 15 రూపాయలకి ఇస్తా అంటాడు వాడు అమ్మేది ఎంత ఇడి చేసేది ఎంత ఇడిచేది ఎంత 5000 ఇస్తే సరిపోద్ది అక్కడ 5000 ఇస్తూ అంటారు 5000 ఇప్పుడు 4 ఏళ్ళ పాటు తల్లాడు తల్లాడు కూడా 5 ఏళ్ళకు తీరు చేస్తే సరిపోదు 5000 సరిపోద్ది అటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని చేసేది ఏముంది